and welcome to our channel. Skill development case lo ACB court lo pakka house arrest alage bail kosam vicharana konsagutu undagane ACB adhikarulu inner ring road vishayam lo Chandrababu ki maro PT warrant jari chesi vicharana kavalani korinattu telustundi. Asli case lo enti asli vishayam lo bail vache avakasam emaina undanta aa details anni journalist Bharadwaj garini adigi telusukundam. Namaskaram andi Bharadwaj garu. సో ఇది ఈ విచారణ జరుగుతూ ఉండగానే ఇప్పుడు మళ్ళీ ఇన్నర్ రింగ్ రోడ్ డివిజన్లో నోటీసులు ఇచ్చింది. అసలు ఈ కేసు ఇదంతా చూస్తుంటే ఆయనకి అసలు బెయిల్ వచ్చే అవకాశం ఉంటుందంటారా? అంటే చాలా జనరల్ ప్రొసీజర్ ఇది. జైళ్ళ గురించి, పోలీసుల వ్యవహార శైలి గురించి తెలియని వాళ్ళు ఇది కొంచెం ఆశ్చర్యపోతారు. కానీ ప్రభుత్వం ఒక మనిషిని సీరియస్ గా జైల్లో ఉంచాలి అని అనుకుంటే ఇలా కేసు మీద కేసు చాలా సిస్టమేటిక్ గా జరుగుతుంది, చాలా మెకానికల్ గా జరుగుతున్నట్టు అనిపిస్తుంది. కానీ వాళ్ళు కోర్టులో అవతల వాళ్ళు డిఫెన్స్ లాయర్ బెయిల్ పిటిషన్ వేయగానే జడ్జి గారు ఎలా స్పందిస్తున్నాడు అనేది చూసి దాన్ని బట్టి ప్రాసిక్యూటర్ దగ్గర నుంచి సమాచారం వెళ్ళిపోతుంది. ఈ కేసులో బెయిల్ మూవ్ అవుతుంది, మేబీ మెరిట్స్ ప్రకారం జడ్జి గారు ఓకే అనే అవకాశం ఉంది అనే సమాచారం వెళ్ళిపోగానే వాళ్ళు ఇంకొక పిటీ వారెంట్ రెడీ చేస్తారు. ఇంకో కేసులో షూరిటీ ప్రొడ్యూస్ చేయడానికి కొంత టైం పడుతుంది. షూరిటీ రెడీగా ఉంటాయి. గతంలో షూరిటీలు అంటే ఎలా ఉండేదంటే ఏదో ప్రాపర్టీ షూరిటీగా పెట్టేవాళ్ళు సరిపోయింది. ఇప్పుడు బాండ్స్ అడుగుతున్నారు. ఈ బాండ్స్ పట్టుకొచ్చి అంటే కోర్టుకు సంబంధించినటువంటి కోర్టు అకౌంట్ ఉన్నటువంటి బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసి ఆ బాండ్ పట్టుకొచ్చి ఇక్కడ షూరిటీగా పెట్టాలి. పెట్టిన తర్వాత రిలీజ్ చేస్తారు. ఈ రిలీజ్ ఆర్డర్ జైలుకి వెళ్ళాలి. అంటే విజయవాడలో కనుక రిలీజ్ ఆర్డర్ రెడీ అయితే రాజమండ్రి వెళ్ళాలి. అది త్రూ ప్రాపర్ ఛానల్ తపాలలో పంపిస్తారు వాళ్ళు. అంటే త్రూ పోస్ట్ పే వెళ్ళాలి. ఈ వెళ్ళే లోపు ఒక ఒక కానిస్టేబుల్ పీటీ వారిని పట్టుకుని అక్కడ వెళ్ళిపోతాడు. ఈ బెయిల్ ఆర్డర్ అంటే రిలీజ్ ఆర్డర్ ఈ పీటీ వారెంట్ ఒకేసారి టేబుల్ మీదకి వెళ్తాయి. రాజమండ్రి జైలు సూపర్ నైన్ టేబుల్ మీదకి రెండు ఒకేసారి వెళ్తాయి. వెళ్ళాక చంద్రబాబు నాయుడుకి మీరు పాత కేసులో బెయిల్ వచ్చేసిందంటే మీకు అయితే ఇంకొక పీటీ వారెంట్ కూడా వచ్చింది అని చెప్తాడు. ఇది ఇన్నర్లైన్ రోడ్డుకి సంబంధించిన కేసు ఒకటి ఉంది మీ మీద, ఆ కేసులో మీకు పీటీ వారెంట్ వచ్చింది, దాని మీద మీరు రేపు అక్కడ హాజరవ్వాల్సి ఉంటుంది అని ఎస్కార్ట్ రాస్తాడు. ఎస్కార్ట్ వస్తుంది. వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఆయన విజయవాడ కోర్టులో పంపిస్తారు. పంపించిన తర్వాత కోర్టు మళ్ళీ 14 రోజులు రిమాండ్ వేసి పంపించేస్తుంది. వారికి పంపించేస్తే మళ్ళీ మొదలు దీనిలో బెయిల్ కోసం ట్రై చేస్తారు. దీనిలో బెయిల్ వచ్చే పరిస్థితి ఉంది అని ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో ఫైబర్ నెట్ కి సంబంధించిన ఒక కేసు ఉంది. ఆల్రెడీ వాళ్ళు ఎజెండాలో చెప్పినాను సార్. దాని మీద ఒక పీటీ వారెంట్ పంపిస్తారు. ఇలా ఎన్నైనా చేయొచ్చు, ఎన్ని కేసులు అయినా పెట్టవచ్చు, ఏదైనా చేయొచ్చు. లోపలే ఉంచాలనే ఇంటెన్షన్ వాళ్ళకి బలంగా ఉంటే, డిపార్ట్మెంట్ ఉంటే. అది ఇప్పుడు చంద్రబాబు గారి వ్యవహారం కాబట్టి అందరూ ఉత్సాహంగా వింటున్నారు. కానీ జనరల్ క్రైటీరియా విషయంలో కూడా ఇదే జరుగుతుంది. వాళ్ళు లోపల ఉంచాలి అనుకున్నా, లేకపోతే రిలీజ్ అయ్యే అతను రిలీజ్ కాకుండా ఆపాలి అనుకున్నా బెయిల్ వచ్చేస్తుంది. ప్రిజనర్ కి బెయిల్ వచ్చేస్తుంది, అతను రిలీజ్ అవుతాడు జైల్లో నుంచి. జైలు గేట్ కి మెయిన్ గేట్ కి మధ్యలో గ్యాప్ ఉంటుంది. అతను అక్కడ రిలీజ్ అయ్యి నడుచుకుంటూ ఈ గేట్ లోకి వస్తూ ఉంటాడు. కాబట్టి జైలుతో అనుభవం లేకపోవడం వల్ల చాలా మందికి ఇది కొత్తగా అనిపిస్తుంది. కానీ జైళ్లు, కోర్టులు, పోలీస్ మెకానిజం, వీళ్ళ యంత్రాంగం, వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అనేది తెలిసిన వాళ్ళకి పీటీ వారెంట్ కొత్తగా అనిపించదు. ఇలాంటి పీటీ వారెంట్లతో వేధింపులు అనేవి చాలా న్యాచురల్ గానే జరుగుతాయి. అయితే జగన్ కి ఒక భయం వేయాలి. అదేంటంటే చంద్రబాబును ఎక్కువ రోజులు జైల్లో ఉంచితే సింపతి గెయిన్ అవుతాడు. ఆ సింపతి గెయిన్ అయితే తన ఓటమికి ఏదైనా దారి తీస్తుందా అనే భయం కలగాలి ఆయనకి. ఆ భయం కలిగితే తప్ప ఇది బాగా, ఆ భయం కలిగే వరకు ఈ పీటీ వారెంట్ వరద కొనసాగుతుంది. అంటే ఈ గ్యాప్ లో హైకోర్టుకి వెళ్ళే ఛాన్స్ లేదంటారా? అంటే ఆల్రెడీ ఈ కోర్టులో అవ్వాలి కదా. ఈ కోర్టులో బెయిల్ రిజెక్ట్ అయితే అప్పుడు హైకోర్టుకి వెళ్తారు. ఇక్కడ రిజెక్ట్ కాకుండా హైకోర్టుకి వెళ్తే మీరు హిందీ కోర్టులో ఎందుకు ట్రై చేయలేదు అని చెప్పి వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. అందుకని
కింది కోర్టులో ట్రై చేసి కింది కోర్టులో కాకపోతే ఒకసారి కూడా కాదు మూడు సార్లు రిజెక్ట్ అయితే అప్పుడు హైకోర్టు వెళ్తారు ఈ మూడు సార్లు వెంట వెంటనే రిటర్షన్ కూడా ఉండదు 15 రోజులు గ్యాప్ తీసుకోవాలి ప్రతి ఛాన్స్ కాబట్టి ఇది ఒక వాయిదా టైం తీసుకుని అప్పుడు వేయాలి బెయిల్కి అందుకని మూడు సార్లు అవ్వాలంటే కనీసం నెల 15 రోజులు పడుతుంది అప్పుడు కింది కోర్టులో రాదు అని నిర్ధారించుకుని మేము మూడు సార్లు ప్రయత్నం చేసామండి రాలేదు అని చెప్పి ఈ గ్రౌండ్ మీద హైకోర్టు వెళ్ళాలి అది మొదటి కేసు ఈ రెండో వారెంట్ మీద కూడా ఇలాగే వెళ్ళాల్సి వస్తే ఇలా ఎంతకాలమైనా లోపల ఉండొచ్చు ఒక ఆరు నెలలు తొమ్మిది నెలలు వాళ్ళు ఇష్టం వచ్చినంత కాలం జైల్లో ఉంచుకోవడానికి అవకాశం ఉంది కేవలం జగన్ గారు దీని వలన అతని మీద ఒక సింపతి గెయిన్ అవుతున్నాడు అని భయపడితే తప్ప ఈ గేమ్ ఆడదు అన్ని సెక్షన్స్ అన్ని కేసులు ఒకేసారి పెట్టకపోవడంలోనే కాన్స్పరసీ ఉంది దీని తర్వాత ఇంకొక కేసు ఉంది 118 కోట్లు ఆయన ఇక్కడ ఒక చిన్న డౌట్ అండి ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఏవో కొన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పి ఆయనకి రిమాండ్ చేశారు ఆయన జైలుకు వెళ్ళారు కానీ ఇప్పుడు మీరు ఇన్నర్ రింగ్ రోడ్డు అంటున్నారు ఇంకొక ఫైబర్ నెట్ ఇవన్నీ కూడా ప్రూఫ్స్ లేకుండా విత్ ప్రూఫ్స్ లేకుండా మళ్ళీ రిమాండ్ ఎలా విధించే అవకాశం ఉంటుంది కేసు ట్రయల్ జరిగినప్పుడు సరైన సాక్ష్యాధారాలు చూపనందున ఇతను నేరస్తుడు కాదని తీర్పు చెప్తున్నాను అని జడ్జి గారు అప్పుడు అంటాడు ఈలోపు ఈ జైల్లో ఉండాల్సిందేగా మీ మీద ఎవరైనా ఒక కేసు పెట్టే హక్కు ఉంటుంది ఎవరికైనా సరే సపోజ్ ఒక ఇల్లు ఉంది ఈ ఇల్లు నాది అని చెప్పి బయట ఉన్నటువంటి డోర్ నెంబర్ ఆధారంగా నేను కేసు వేస్తాను కోర్టులో కోర్టుకు కావాల్సింది ఏమిటి స్టాంప్ డ్యూటీ నేను ఎంత ప్రాపర్టీ మీద కేసు వేసానో అంత స్టాంప్ డ్యూటీ కట్టేనా లేదా అని చూస్తారు ఆ స్టాంప్ డ్యూటీ కట్టేస్తే వాళ్ళు అడ్మిట్ చేసుకుని వాళ్ళకి నోటీసులు ఇస్తారు 91 ఆ ఇల్లు అతనికి కాదు నాది అని ప్రూవ్ చేసుకోవడం అతని బాధ్యత అవుతుంది అప్పుడు అతను లాయర్ని పెట్టుకుని అతను చెప్పబడాలి ఇలా చాలా జరుగుతూ ఉంటాయి ఇప్పుడు అంటే కోర్టులో ఉన్నటువంటి కొన్ని వెసులుబాటుల్ని ఆధారం చేసుకుని ఒక గేమ్ నడుస్తూ ఉంటుంది అన్ని రకాలుగా ఇప్పుడు గవర్నమెంట్ ఆ గేమ్ ని చంద్రబాబు మీద ఆడుతోంది ఇది గమనించాలి ఇది గమనించి ఈ గేమ్ ఎందుకు నడుస్తోంది ఈ గేమ్ ఆపాలంటే ఏం చేయాలి అనేది ఆలోచించాలి వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీ అది ఆలోచించినంత కాలం ఇది రోజువారీ ప్రక్రియలాగానే అనిపిస్తుంది ఇప్పటి వరకు వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవటం అనేది తెలుగుదేశం పార్టీ వైపు నుంచి జరగలేదు ఈరోజు బంధు పిలిపించారు అంతవరకు దీని తర్వాత వ్యూహాత్మకంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనే కన్ఫ్యూజన్ ఉందట ఈ ముళ్ళు చంద్రబాబు దగ్గరే ఆగుతుందా లోకేష్ దాకా వెళుతుందా అనేది కూడా ఒక అనుమానం ఉంది ఏ క్షణంలోనైనా లోకేష్ కస్టడీలోకి తీసుకునే అవకాశం ప్రమాదం ఉంది తీసుకుంటే నెక్స్ట్ పార్టీని ఎవరు లీడ్ చేయాలి అనే ఒక గొడవ కూడా ఉంది అక్కడ ఎవరు బాధ్యత తీసుకోవాలి అది నందమూరి బాలకృష్ణ తీసుకుంటాడా లేకపోతే భువనేశ్వరి గారు తీసుకుంటాడా లేకపోతే నారా బ్రాహ్మణి తీసుకుంటుందా అనే విషయంలో ఒక చర్చ జరుగుతోంది ఆల్రెడీ బయట అయితే ఉన్న వాళ్ళకు నా అభిప్రాయం ప్రకారం అయితే బ్రాహ్మణి టేక్ ఓవర్ చేయగలిగితే కొంత మెరిట్ గా ఉంటుంది జూనియర్ ఎన్టీఆర్ అనే ప్రస్తావన కూడా వస్తుంది కానీ ప్రస్తుతం ఆయన్ని యాక్సెప్ట్ చేసే మూడులో తెలుగుదేశం శ్రేణులు లేవు ఆయన కూడా కెరియర్ వదిలిపెట్టి వచ్చేటువంటి మూడులో ఆయన కూడా లేడు కాబట్టి బ్రాహ్మణి ఆల్రెడీ యాక్టివిటీగా ఉంది కాబట్టి ఆవిడకి బాధ్యత అప్పచెప్పడం అనేది కొంత బెటర్ అవుతుంది ఒకవేళ లొకేషన్ కూడా కస్టడీలోకి తీసుకుంటే అక్కడ దాకా తెచ్చుకుంటారా లేదా అంటే ఆల్రెడీ వైసీపీ ఎమ్మెల్యేలో కూడా ఒక భయం మొదలైంది ఇది సింపతిగా మారి తమ ఓటమికి దారి తీస్తుందేమో అనే ఒక భయం వాళ్ళలో మొదలైంది ఆల్రెడీ కొంతమంది ఎమ్మెల్యేలు జర్నలిస్టుల దగ్గర వాళ్ళకి నమ్మకస్తులైనటువంటి జర్నలిస్టుల దగ్గర బరస్ట్ అవుతున్నారు రోజా గారు కూడా బరస్ట్ అయ్యారు అలాగే బరస్ట్ అయ్యి ఏదో తేడాగా కనిపిస్తోంది అని అందరు బయటికి గంభీరంగా మాట్లాడుతున్నప్పటికీ ఇంటర్నల్ గా ఒక భయం ఉంది ఈ భయం జగన్ కూడా కలగాలి
కలిగే వరకు ఈ గొడవ నడుస్తూనే ఉంది. ఈ పిటి వారెంట్ల వల్ల